వంగవీటి రాధా అని పవన్ కళ్యాణ్ పిలుస్తారా లేదా వెళ్తారా ఈ రెండు ప్రస్తుతం చర్చ ఒకటి విజయవాడలో నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విజయవాడలోనే ఉంటున్నారు ఇంకోటి గతంలో రాధా ప్రజారాజ్యం తరపున కంటెస్ట్ చేశారు సామాజిక వర్గపరమైనటువంటి కాన్సెప్ట్లో కూడా అదే ఉంటుంది ఇంకోటి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే విమర్శలు వస్తాయి కానీ జనసేనలోకి వెళ్తే విమర్శలు రావు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ ప్రస్తుతం వివాదం రేగడం వైసీపీ నుంచి బయటికి రావడం వైసీపీ నుండి బయటకు వచ్చినటువంటి రాధాకి ఆల్టర్నేటివ్గా జనసేన కనిపించకుండా తెలుగుదేశం పార్టీ కనిపించడం అన్నటువంటిది ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది జనసేన పరంగా పవన్ కళ్యాణ్ అసలు రాధ కోసం ప్రయత్నించారా లేదా అన్నటువంటి ప్రశ్న కూడా ఒకటి వస్తుంది వస్తానంటే వద్దన్నారు లేకపోతే పిలవలేదు ఈ రెండింటి మధ్య చర్చ నడుస్తుంది అదేంటనేది ఆ పార్టీలు చెప్పాలి ఈవెన్ అటు రాధా కూడా చెప్పలేదు కాబట్టి అసలు జనసేన వైపు నుండి ప్రయత్నించినటువంటి దాఖలాలు కనిపించలేదు బట్ కోస్తాలో ఉన్నటువంటి ప్రత్యేకించి విజయవాడలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది మాత్రం రాధాని పిలిస్తే బాగుంటుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ కావాలి రాధాకి విజయవాడ సెంట్రల్ నుండినే పోటీ చేయాలన్నది బలంగా ఉంది తనకు గతంలో గెలిచినటువంటి సీట్ కావండి ఈస్ట్గా గెలిచారు తర్వాత ఇప్పటికి కూడా సెంట్రల్లోనే తనకి బలం ఉందన్నటువంటిది చాలా బలంగా నమ్ముతున్నారు అందులో వైసీపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇటు పక్కన అంటే వైసీపీ అక్కడ వేరే మల్లాది విష్ణుని తెచ్చిపెట్టింది కాబట్టి ఆయన వేరే వైపుకి ఆల్టర్నేటివ్ వెళ్ళక తప్పదు కాబట్టి ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తదా ఇస్తామని చెప్పి తెచ్చిందా అంటే బోండా పక్కన పెట్టి రాధాకి ఇస్తానని పిలుస్తున్నారా లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తున్నారా అన్నటువంటిది ఇంకా స్పష్టత రాలేదు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడితే రాధా వస్తారా ప్రస్తుతం ఎందుకంటే ఆయన ఇంకా పార్టీ పేరు చెప్పాల తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానని కానీ జరుతున్నాను కానీ తెలుగుదేశం పట్ల సాఫ్ట్ కార్నర్ అయితే కనబరిచారు కాబట్టి ఈలోపుగా ఏమన్నా ప్రయత్నం జనసేన చేసిద్దు అంటే చేయలేదు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది మరి అభిమానులు అయితే ఇంకోవైపున పిలిస్తే బాగుంటుందని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రాధా రా పిలిచి రాకపోతే పరువు పోతుంది పిలవకపోతే పిలవలేదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో రాజకీయం అన్నది చూద్దాం